కారణంగా మూతపడిన విద్యాసంస్థల ప్రారంభంపై రాష్ట్రాలకు కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం పలు సూచనలు చేసింది. నెల 15 తేదీ నుంచి పాఠశాలను ప్రారంభించుకోవచ్చని కేంద్ర హోంశాఖ ఆదేశాలకు అనుగుణంగా కేంద్ర విద్యాశాఖ నిబంధనలను విడుదల చేసింది. అయితే రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో పాఠశాలల ప్రారంభంపై అక్కడి ప్రభుత్వాలదే తుది నిర్ణయం అని తేల్చెప్పింది. ఆరోగ్యం, పరిశుభ్రత, భౌతిక దూరం ప్రమాణాలు తప్పనిసరి చేస్తూ పాఠశాలలను ప్రారంభించారని పేర్కొంది. అన్ని పాఠశాలల్లో కేంద్ర ఆరోగ్య శాఖ విధి విధానాలు పాటించాలని కేంద్రం కోరింది. కరోనా కారణంగా దేశవ్యాప్తంగా ఫిబ్రవరి నుంచి విద్యాసంస్థలు మూతపడ్డాయి. సుమారు 7 నెలల సుదీర్ఘకాలంగా ఇంకా తెరుచుకోలేదు. అయితే విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా మళ్లీ పాఠశాలలు తెరుచుకునేందుకు అనుమతినిస్తున్నట్టుగా కేంద్ర విద్యాశాఖ తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది. పాఠశాలలు, కోచింగ్ సెంటర్లను పూర్తిగా శానిటైజ్ చేయాలని, ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరూ మాస్కులు ధరించాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.